నిన్న రాత్రి నేను క్లబ్కు వెళ్ళినప్పుడు లాయర్ గారు ఫోన్ చేశారు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే చంద్రను పిలిపించి రాజాగారికి విషయం మొత్తం చెప్పాను. లాయర్ గారు చెప్పిన విషయం ఎంత చెప్పినా గానీ గజపతి రాజాగారు కన్నీస్ అవడం లేదు. అవును రాజాగారు, వేరే ఏమీ లేదు. గజపతి బిల్డర్స్ పేరున కంపెనీ నడుపుతున్నాం కదా, ప్రభాకరన్ చెప్పినట్టుగా బిజినెస్ మీద ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి నాకు లేదు. ఇది ఏనుక్కి తన బలమేమిటో తనకు తెలియదన్న సామెతలాగా ఉంది కదా. అవును, గజపతి బిల్డర్స్ ప్రస్తుతం చేస్తున్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్ని ఈ నెలలోపై పూర్తి అయిపోతున్నాయి కదా. అవైపోతే గజపతి బిల్డర్స్ స్థానం న్యూ ఇండియా బిల్డర్స్ కంటే పైనే ఉంటుంది. రాజావారి కెపాసిటీ గురించి, వ్యాపార దక్షత గురించి మిగతా వాళ్ళందరికంటే నాకే బాగా తెలుసు. అందుకే ఈ డీల్లో మీతో పార్ట్నర్షిప్ కలవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఫ్లాట్లు వేస్తే జనం ఎగరేసుకుపోతారు, దాంట్లో ఏ సందేహం లేదు. ఈ స్థలాన్ని చూడండి రాజాగారు, మనిద్దరం కలిసామంటే దీన్ని చాలా తక్కువ ధరకే కొనేయచ్చు. ఇది పంట పొలం కదా? అవును, కానీ ఉపయోగంలో లేదు. అసలు మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కడుంది? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 200 కోట్లు, అందులో నావి 100 కోట్లు, రాజావారివి 100 కోట్లు. ఈక్వల్ షేర్, ఈక్వల్ ప్రాఫిట్, ఓకే. మనం కొనకపోయినా ఆ రెడ్డో యాదవో కొనేస్తాడు, ఆ తర్వాత బిల్డర్స్ అని చెప్పుకుంటూ మనం ఈ వ్యాపారంలో ఉండడం బెస్ట్. మీరు చెప్పేది బాగానే ఉంది విక్రమ్, కానీ ఈక్వల్ షేర్ 100 కోట్లు, అది ఏ విధంగా? రాజాగారు తలుచుకుంటే అదెంత కాదు. అవును బావగారు, మీరేమీ ఆలోచించనక్కర్లేదు. లేదు, ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఆలోచించి తర్వాత చెప్తాను బావగారు. హాయ్ బంగారం. అమ్మా, ఆహా, ఇన్ని రోజులకి ఇల్లు గుర్తుకొచ్చిందట్రా. అన్నయ్య ఎక్కడ? పైన ఉన్నాడు. అన్నయ్య. నువ్వా? అన్నయ్య, 1 మినిట్. జస్ట్ ఓకే. ఈ న్యూస్ నిజమేనా? నిజమే. ఏం తెలుసని మీరు ఇలాంటి ప్రాజెక్టులోకి దిగారు? విక్రమ్ ఎలాంటి వాడో మీకు తెలుసా? ఏ బిల్డర్? బ్లడీ బిల్డర్. ఈ సిటీ చుట్టుపక్కల వాడు చేసిన అక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. చూడు, నేను బిజినెస్ మ్యాన్ని, పార్ట్నర్గా వచ్చేవాడి గుణగణాల గురించి పట్టించుకోకుండా లాభం ఎంత వస్తుందో పట్టించుకునేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. ఓ, మీరు లాభం మాత్రమే ఆలోచించి బిజినెస్ చేస్తున్నారనే విషయం నేను అర్థం చేసుకోలేదు, క్షమించండి. నువ్వు అనవసరంగా దేనికే కంగారు పడకు. గజపతి బిల్డర్స్ పారంపర్యంగా చేయనిదేది చెయ్యలేదు, చెయ్యబోను. చూడు, ఈ ప్రాజెక్ట్ గురించి ఇక నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అది మొదలైపోయింది. అదీ కాకుండా గజపతి వంశంలో పుట్టిన మనం ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నది మాట. మాట ఇచ్చాను, డబ్బు ఇచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావు?